సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి తర్వాత విక్టరీ ట్రాక్ ఎక్కింది. సొంత గ్రౌండ్ ఉప్పల్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యం చెలాయించింది. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ విలవిల్లాడిపోయింది. 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓవైపు వికెట్లు పడిపోతున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ధవన్ మాత్రం నిలబడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ సహచర ప్లేయర్ల నుంచి ధవన్ కు మద్దతు కరువైంది. అయినా ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు మయాంక్ మార్కండే దెబ్బ మీద దెబ్బతీశాడు. బంతితో మాయ చేసి పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను బోల్తా కొట్టించాడు. దీంతో చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు సాధించింది. శిఖర్ ధవన్ 66 బంతుల్లో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. శామ్ కరణ్ 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే మిగతా బ్యాటర్స్ అందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే 4 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మార్కో జెన్సన్, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు దక్కించుకున్నారు. టార్గెట్ చిన్నదే అయినా తొలి 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ఆట తీరు చూసిన అభిమానులు టెన్షన్ పడ్డారు. 144 పరుగుల టార్గెట్ ను చేరుకుంటుందో లేదో అని అనుమానించారు. అందుకు తగినట్టే 45 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. హ్యారీ బ్రూక్ వరుసగా 3 మ్యాచ్లోనూ ఫెయిల్ అయ్యాడు. 14 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 20 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాహుల్ త్రిపాఠి దంచేశాడు. కెప్టెన్ మార్క్రమ్తో కలిసి పంజాబ్ కింగ్స్ బౌలర్లను గుతికేశాడు. బౌండరీలే హద్దుగా విశ్వరూపం చూపించాడు. 35 బంతుల్లోనే 1/2 సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు అవకాశమే ఇవ్వలేదు. దీంతో మరో 17 బంతులు ఉండగానే సన్ రైజర్స్ టార్గెట్ ను ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల ఖాతా తెరిచింది. 38 బంతుల్లో 74 పరుగులు చేసి రాహుల్ త్రిపాఠి నాటౌట్గా నిలిచాడు. మార్క్రమ్ 21 బంతుల్లో 27 పరుగులతో అచేయంగా ఉన్నాడు. పంజాబ్ ఓడిన బ్యాటింగ్తో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తానికి కింగ్స్ పై విజయంతో సన్ రైజర్స్ గేరు మార్చినట్టే అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.